మీరు చేస్తున్న బిజినెస్ పది మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే డోంట్ వర్రీ ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీమన్నారాయణి నమోస్తుతే శ్రీమాత్రే నమ ఈరోజు మనము అమ్మవారికి వరలక్ష్మీదేవికి శ్రావణ మాసంలో ఇష్టం లేని పనులు ఉన్నాయట అవేమిటో తెలుసుకుందాం మరి అవేమిట అని ఆలోచించినట్లయితే తప్పనిసరిగా ఒక మనము ఒక లెవెన్ తెలుసుకుందాం పదకొండు తెలుసుకుందాం మొట్టమొదట మొట్టమొదట అమ్మవారికి ఇష్టం లేనిది ఆడవాళ్ళు కోపంగా ఆరుస్తూ చికాగ్గా మాట్లాడటం అమ్మవారికి ఇష్టం ఉండదు హితంగా ప్రియంగా మురుదు మధుర సంభాషణతో చక్కగా మాట్లాడితే అమ్మవారికి చాలా ఇష్టం ఆ తర్వాత రెండు ఏమిటంటే ఇంట్లో దుర్గంధాలు ఉండడానికి వీల్లేదు అంతా కూడా చక్కగా గంధం యొక్క ఏదైతే సుగంధభరితమైనటువంటి అగరబత్తులు వెలిగిస్తే గంధం వాసన వస్తాయో అలా సు సుమధురమైనటువంటి సువాసన ఇల్లంతా వ్యాపించి ఉంటే అమ్మవారు ఉంటుందట ఇహ రెండు ఇహ మూడో విషయానికి వచ్చినట్లయితే కనుక అమ్మవారు భక్త సులభ సాధ్య నమన్ అని అంటాం కదా భక్తులందరికీ సులభంగా దొరుకుతుంది అమ్మవారు దొరకదు దొరకదు మరి ఆవిరికి ఏం చేయాలి ప్రతిరోజు మనం మానకుండా విడవకుండా అమ్మవారిని అష్టోత్తర నా తో పూజిస్తే ఇష్టం అదే అమ్మవారిని మనం అష్టోత్తరం కాదు కదా సహస్రం కాదు కదా అసలు అమ్మవారి వైపు చూడకుండా మనం పట్టించుకోకపోతే ఆమెకి అవసరం మన ఇంట్లో ఉండకుండా ఆమె కూడా మనల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుందట ఇక నాలుగో విషయం జుట్టు విరబోసుకుని తర్వాత నైటీలు వేసుకుని మేము చేసామమ్మ చేసామని పూజ చేస్తే అమ్మవారికి అస్సలు ఇష్టం ఉండదు ఇహ ఆరో విషయం చాలా ముఖ్యమైనటువంటి విషయం విషయం బాగా గుర్తుపెట్టుకోండి మనము చేసేటటువంటి పూజ పత్రికి చేటా భక్తికి చేట అనేది మనం ఆలోచించుకోవాలి పూజ చేస్తూ ఉంటామండి అయ్యో పొయ్యి మీద పాలు పెట్టాను ఏమైపోయినాయో పూజ చేస్తూ ఉంటామండి ఎక్కడ అన్నం పెట్టాను అదేమవుతుంది ఏమిటో ప్రకృతి ఏనుమహ వికృతి అనేమో శ్రద్ధ ఏనుమో సరే ఏమిటండ పూజ దేనికి చేస్తున్నట్టు పత్రికే పత్రిక కోసమే చేస్తున్నావు అంతే వేస్తున్నావా లేదా అలా చేయొద్దు ఏడవ విషయం ఇంట్లో ఏడ్చేటటువంటి స్త్రీలు కొంతమంది చూడండి గబక్కన సెన్సిటివ్గా ఉండి కళ నీళ్ళు పెట్టేసుకుంటుంటారు అలాంటి ఇంట అమ్మవారికి అసలు ఇష్టమే ఉండదు నేను ఉండనే ఉండను పోతాను నేను వెళ్ళిపోతాను అస్సలు వద్దు ఏడుపు కొట్టి ఇంట్లో నేను ఉండను అంటుందట అందుకని అది అవాయిడ్ చేయండి ఎనిమిదో విషయం ఏమిటంటే కనుక చాలా చాలా ముఖ్యం అండి చెప్పులు పట్టుకొచ్చి గుమ్మం ముందు పెడతా ఉంటాం కుప్పలాగా అది చాలా అసలు అమ్మవారికి ఇష్టం లేని పని అందువల్ల చెప్పులు ఎప్పుడు కూడా గుమ్మానికి ఒక కనీసం గడపకి రెండు గజం దూరంలో పెట్టండి ఎందుకన్నా మంచిది ఒక గజం దూరం పెట్టుకోండి గజం అంటే మనకు తెలియదు కదా ఇప్పుడు వాళ్ళకి ఒక రెండు మూడు రెండు మూడు అడుగులు దూరంలో పెట్టండి అంతేగాని గుమ్మం ఎదురుళ్ళ పెట్టడం లేకపోతే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో అన్నట్టు అట్లా లేకపోతే బాక్స్లో పెట్టుకొని లోపల పెట్టుకోండి అంతేగాని గుమ్మం పక్కనే గుమ్మం మీద గౌరీదేవి అమ్మవారు అక్కడ స్థిర నివాస ఉంటుంది అక్కడ గండాలు కాస్తుంది అందువల్ల చాలా జాగ్రత్తగా గడపని పూజించాలి గడపని తొక్కకూడదు గడప మీద కూర్చోకూడదు ఇవన్నీ అమ్మవారికి ఇష్టం ఉండవు ఏ సరే తొమ్మిదో విషయానికి వద్దాం తొమ్మిదో విషయాన్ని ఏంటంటే మనం విరిగిపోయినాయి చిరిగిపోయినాయి వస్త్రాలు ఏంటి ఇవేంటి అవి ఎందుకో పనికిరానివి దానాలు చేసేస్తూ ఉంటాం అంతేగాని మనం చేస్తున్నావచ్చు అన్నట్టు అట్లాంటి పనులు పిచ్చి పనులు చేయబాకండి బయట పడేయండి కావాలంటే కానీ అవి ఇంట్లో బాగా పేరుకుపోయేలా కిలోలు కిలోలు పాత పేపర్లు ఇంటి నిండా పెరిగిపోతూ ఉంటాయి అవి అమ్మడానికి ప్రాణం రాదు అద్ రూపాయికి పావులకి ఆలోచిస్తాం ఆ పాత పేపర్లలో జ్యేష్ఠదే ఉంటుంది అందువల్ల దుమ్ములో ఉంటుంది ఆవిడ దుమ్ము అంటే ఆవిడకి మహాప్రీతి అందువల్ల శ్రీ మహాలక్ష్మి సుప్రసన్న భవ అని మనం మంత్రాలు చదివినప్పుడు మనం ఆవిడ ఉండాలంటే మనం చూస్తే దుమ్ము దూళి పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం అది వస్తుందేమో ఇది పనికొస్తుంది అసలు మనం పనికొస్తావా ఆలోచన ఇది అందువలన వీటిలన్నింటినీ అవాయిడ్ చేయండి లాస్ట్ అండ్ లీస్ట్ అండి ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను ఏంటంటే పూజ చేసేటప్పుడు అన్నీ అక్కడ పెట్టుకొని సావధానంగా చక్కగా కూర్చొని ఇంక మళ్ళీ మనం డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండకూడదు అంతేగాని దానికోసం దీనికోసం లేకపోతే అది కనపడలేదు ఇది కనపడలేదు ఇవేం వద్దండి కావాలంటే మగవాళ్ళని ఉండమని చెప్పండి ఇంట్లో పూజ చేసే రోజున ఒక వాళ్ళు ఉండలేదనుకోండి వాళ్ళు వెళ్ళిపోతే కనుక వాళ్ళ పంచ భుజం మీద వేసుకుని తగ్గ ఉత్తరం ఇలా భుజం మీద వేసుకుని కూర్చుని ప్రశాంతమైన వాతావరణంలో సంతృప్తిగా ఓం ఓం నమం నమః ఓం శ్రద్ధాయ నమ ఓం సంసార దుఃఖచేఖరాయ నమ సంసారంలో ఎన్నో దుఃఖాలుంటాయి వేదనలుంటాయి బాధలుంటాయి ఎన్నో రకాల వియోగాలుంటాయి వాటిని అన్నింటినీ తీసేయమ్మా కొంచెం ఓం సుధాయ నమ అంటే అమృతమూర్తి కల్పవల్లే ఆవిడ అందు అలాగా మనం చేసే మంత్రం మనం అర్థం తెలుసు తెలుసుకొని మనం అనుభవిస్తూ ఈ యొక్క ఏడు లోకాలకే కాదు మొత్తం భువనేశ్వరి దేవి నువ్వు తక్కువైనదాను కాదు వరములిచ్చే వరలక్ష్మీదేవి అని అమ్మవారిని ప్రేమతో మన అమ్మతో మాట్లాడినట్టుగా స్నేహితులతో మాట్లాడినట్లుగా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడినట్లుగా నివేదన చేసేటప్పుడు పాదయోహ ఉపార్జన సమ అలా ప్రేమతో చెయ్యండి అవేం లేకుండా నేను చేస్తున్నానమ్మా చేస్తున్నాను చేసావు ఆవిడ కూడా నేను తర్వాత చూస్తాను లేనేసిపోతుంది వెళ్ళిపోతుంది వాళ్ళ బీ కేర్ఫుల్ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటారు కదా మర్చిపోకుండా పాటిస్తారు కదా తర్వాత చాలా ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం చెప్తాను గుమ్మాన్ని చక్కగా అలంకరించారు బాగుంది వెనక గుమ్మాన్ని ఎందుకండి వదిలేస్తారు అంటే అమ్మవారు అక్క రమ్మన జ్యేష్ఠాదేవిని రమ్మని పిలుస్తున్నారు మీరు ఎందుకోలా అందువల్ల వెనక గుమ్మానికి కూడా తోరణం కట్టండి తోరణం కట్టడమే కాదు చక్కగా అలంకరించండి కాస్త పసుపు కుంకుమ బొట్టు పెట్టి తగ్గ అక్కడ కూడా చిన్న ముగ్గు వేయండి వేస్తే అప్పుడు జ్యేష్ఠాదేవి అమ్మో నా చెల్లెలు ఉంది నేను వీళ్ళింటికి వెళ్ళనమ్మా అంటుందట లేకపోతే మనకి ఆవిడ వచ్చి కూర్చుంటుంది ఈవిడ కాస్తే వెళ్ళిపోతుంది అప్పుడు మనకి చాలా ఇబ్బందులు పాలైపోతాం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇవి లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు వం శ్రీమతీ నమ